ఈ నెల 10వ తేదీన కడప జిల్లా మైదుకూరు మున్సిపాలిటీలోని వెంకట సుబ్బయ్య కాలనీ వద్ద జరిగిన మహిళ హత్య కేసును మైదుకూరు పోలీసులు ఛేదించారు. మృతురాలు సూరి ఆదిలక్ష్మి స్థానిక విజయరామరాజు కాలనీకి చెందిన షేక్ మాబూకు రెండవ భారీగా జీవనం కొనసాగించేవారు. కానీ వీరి మధ్య మనస్పర్ధలతో పాటు స్థానిక నాని అనే యువకుడితో అక్రమ సంబంధం పెట్టుకుని ఉండేది. ఈ క్రమంలో మాబూను అవమానిస్తోందన్న కోపంతో ఆదిలక్ష్మికి డబ్బు ఇస్తానని వీరన్న బావి వద్దకు పిలిచి కాళ్లలో కారం పొడి చల్లి దొడ్డికరతో తలకేసి బాది బండరాయితో మొహం మీద కొట్టి హత్య చేశాడు. తర్వాత పొదల్లోకి సవాన్ ఈడ్చుకుంటూ వెళ్లి వదిలిపెట్టి పారిపోయాడు. కేసు నమోదు చేసి విచారణ చేపట్టిన మైదుకూరు సీఐ బీబీ చలపతి సదర్ ముద్దాయిని అరెస్ట్ చేసి కోర్టుకు హాజరుపరిచిన విజయరామరాజు కాలనీ ఇందులో షేక్ మాబు 60 సంవత్సరాలు అదే విధంగా వెంకట సుబ్బయ్య కాలనీ సూరి ఆదిలక్ష్మి అని చెప్పేసి ఈమెకు 40 సంవత్సరాలు వీళ్ళకు ఫస్ట్ లో ఇల్లీగల్ రిలేషన్ స్టార్ట్ అయ్యింది. వీళ్ళ మధ్యలో ఆల్రెడీ మాబుకు భార్య ఉంది. ఈమెతో ఇల్లీగల్ రిలేషన్ తర్వాత ఇతను దర్గాలో తను తాళి కట్టినట్లు ఈ యొక్క వీళ్ళ సంబంధము గత 14 సంవత్సరాల నుంచి కొనసాగడం. ఇందులో వీరికి మధ్యలో కొంత మనస్పర్తలు అవి కూడా కారణం. ఈ యొక్క ఆదిలక్ష్మి నాని అనేటువంటి ఒక వ్యక్తిని అదర్ క్యాస్ట్ బీసీ క్యాస్ట్ సంబంధించిన వ్యక్తినితో మళ్ళా గత 6 నెలల నుంచి అతనితో కూడా అక్రమ సంబంధం ఉండేటువంటి విషయాన్ని ఈ మాబు తెలుసుకోవడం వాళ్ళ మధ్యలో కొన్ని గొడవలు స్టార్ట్ కావడం అక్కడి నుంచి ఒక వార్నింగ్ ఇచ్చేటువంటి పరిస్థితి వరకు కూడా పోవడం జరిగింది. అతనికి సంబంధించి ఈ నాని యొక్క అక్రమ సంబంధం జీర్ణించుకోలేని పరిస్థితుల్లో మాబు ఈ యొక్క 10వ తేదీ ఉదయం 7 గంటలకు 7:30 మధ్యకాలంలో ఈ యొక్క ఆదిలక్ష్మిని ఫోన్ చేసి తను వీరన్నబావి దగ్గరికి రా, నేను ఇక్కడ ఉన్నాను, డబ్బులు ఇస్తానని చెప్పేసి ఆమెను ఫోన్లో మభ్యపెట్టి అక్కడికి పిలిపించుకోవడం. ఆమె వచ్చిన తర్వాత ఆమెతో గొడవ పడుతూ ఆమె యొక్క కంట్లో ఒక ముందే ప్లాన్ తయారు చేసుకున్నాడు ఎలాగైనా ఈమెను చంపాలనే ఉద్దేశంతో. ఆ ప్లాన్ మేరకు కారం తెచ్చుకున్న కారం వెంట తెచ్చుకున్న కారాన్ని కళ్ళల్లో చల్లం. అక్కడి నుంచి ఆమె యొక్క కర్రతో వెనక కొడితే ఆమె కింద పడిపోతుంది. అప్పుడు తను ఒక కింద పడిపోయినటువంటి ఆదిలక్ష్మిని ఒక రాయి బాగా షార్ప్ ఎడ్జ్డ్ స్టోన్తో ఆమె పైన ముఖం పైన అన్నిటిన గుద్ది ఆమెను అక్కడ